ఫ్రెండ్స్ బ్యాడ్ న్యూస్ బట్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ మిరకల్స్ అందరూ ప్రేయర్ చేయవలసిన అవసరం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే కరోనా వైరస్ రిజల్ట్స్ వచ్చి వన్ అవర్ అయినప్పటికీ ఆయన చెప్పట్లేదు Sorry, first let me speak to international audience. Dear friends, please pray for President Trump to reveal the truth. Everybody knows his personal aide, close advisor, Hope Hicks has coronavirus. Few hours ago, she came clean and told. But President Trump doesn't want to tell the truth. The world. Mr. Trump, I am urging you right now, please don't risk your life and don't risk the life of all your friends. You said it, and your staff, and those who were with you since last 48 hours. Come clean and tell you have the virus. If you already got the results, as you said, in 15 minutes you have the results, but why are you? Hiding, what is wrong? You want to lie to yourself? You want to lie to God? You want to lie to American people? You want to lie to the world? Please come clean. We will pray for you. If you change yourself, repent of your sin, God can forgive you and God can heal you. The same gospel I have preached all over the world, including to you God is God of miracles. don't hide the truth already cnn and washington post has counted your misleading and lies 20000 times god is mad with you as i told you as i written letter to you it's time forget about the election your life is more important your wife life is more important your family is more important you're 74

ఆయనతో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ కలిసి ఉన్న ఆవిడ హోప్ హిక్స్ అనౌన్స్ చేసినప్పటికీ ఆయన మాత్రం వచ్చిందని చెప్పట్లేదు సత్యం రివీల్ చేయట్లేదు లేదా రాలేదని చెప్పాలి కదా రాకుండా ఉంటే దేవునితో ప్రజలతో లీడర్స్తో చెలగాటం ఆడకూడదు సత్యం బయలుపెట్టాలి ట్రంప్ గారి కొరకు ప్రేయర్ చేయండి ఆయన మనసు మారినట్లు పశ్చాత్తాప పడినట్లు రక్షణ పొందినట్లు దేవుని వైపు తిరిగినట్లు అబద్ధాలు మానేసినట్లు ముఖ్యంగా డిబేట్లో ఎలా మాట్లాడాడు ఆయన నేను ఇప్పుడు అమెరికా నుంచి మాట్లాడుతున్నాను ఆయన సిటీ నుంచి మాట్లాడుతున్నాను ఆయన కొరకు మాట్లాడుతున్నాను మీతో తెలుగు ప్రజలందరితో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన మార్పు చెందినట్లు ఎందుకంటే డిబేట్లో ఎంత ఘోరంగా మాట్లాడాడు మన తెలుగు ప్రెస్ వాళ్ళు కవర్ చేసారో లేదు కానీ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇండియన్ ప్రెస్ కవర్ చేసారో లేదు కానీ అమెరికాలో మాత్రం ఇంకో న్యూస్ లేదు గుండాల్ని రౌడీల్ని హెంచ్మెన్ గన్లతో ఉన్నవారిని మీరు వెళ్ళండి పోల్ వాచ్ చేయండి అంటే ఏంటి గన్నలు పట్టుకొని వెళ్ళి వాళ్ళు అంటిఫాకు బుద్ధి చెప్పండి ఒక ప్రెసిడెంట్ మాట్లాడవలసిన మాటలైనా ఎవరో ఆయనకు బుద్ధి చెప్పడానికి ఒక్క ఎవాంజలిస్ట్ కూడా అమెరికాలో ముప్పై లక్షల మంది ఉన్నారు ఒక్క పాస్టర్ కూడా ఆయనకు బుద్ధి చెప్పడం లేదు జడిచిపోతున్నారు ప్రెసిడెంట్ అని నేను ఆయన సిటీ నుంచే మాట్లాడుతున్నాను వాళ్ళకి తెలిసి నేను ఎక్కడున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత బాధతో యథా రాజా తదా ప్రజా యథా గురు తదా శిష్య అపోస్తులుడు పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవండి అని ఆయన రోజుకి వంద అబద్ధాలు ఎందుకు ఆడాలి ఇప్పుడు ఆయన ఆయన రివీల్ చేయలేదు కనుక ఇప్పుడు ఎంతమందికి వచ్చి ఉంటుంది వాళ్ళందరూ క్వారంటైన్ చేయాలి మొత్తం అందరూను అంతేకాకుండా ఆయన ఎలక్షన్ల విషయం మర్చిపోయి ఓ పద్నాలుగు రోజులు కనీసం దేవుడితో గడపాల లేదా ఆయన ప్రాణానికి హాని ఉంది మీరందరూ ఆయన మార్పు చెందినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ మార్పు చెందినట్లు ప్రేయర్ చేయండి నా వెబ్సైట్ సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ డాట్ కామ్ సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ డాట్ కామ్ వెళ్తే అక్కడ మీరు బటన్ నొక్కితే ఫ్రీగా ఆ రెండు వేల రూపాయల పుస్తకం మీకు ఫ్రీగా దొరుకుతుంది మీ బంధువులందరికీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఎవరికి అమ్మకండి ప్లీజ్ మీడియా వాళ్ళందరూ షేర్ చేయండి ఎందుకంటే అనేక సత్యాలు అందులో ఉన్నాయి ప్రాణం తెగించి ఎందుకంటే ఆయన ద్వారా ప్రపంచానికి నష్టం ఉంది మన రాష్ట్రాలు మన దేశానికి నష్టం ఉంది హెచ్ వన్ వీసాలు హెచ్ ఫోర్ వీసాలు క్యాన్సిల్ చేసేసారు ఇండియాకి ఎంతో నష్టం తీసుకొచ్చారు చైనాతో రష్యాతో చేతులు కలిపారు మారలేదు ఎన్ని వార్నింగ్లు ఇచ్చాను ఎన్నిసార్లు ఆయన ఆయన స్నేహితులందరితో మాట్లాడినా కనీసం మార్పు చెందట్లేదు దేవుడు ఆయన మార్పు చెందినట్టు మీరు ప్రార్థించండి ఎందుకంటే పన్నెండు కోట్ల తెలుగు ప్రజలు హండ్రెడ్ అండ్ 40 crore indians and 800 crore 8 billion world citizens must be united together to pray for president trump. inner, inner change. conversion like saul became paul. everybody is waiting. he already has the test. but he doesn't want to reveal the test. even for his own life, he doesn't care. his own family, he doesn't care. అండ్ ఈజ్ ఓన్ స్టాఫ్ మాస్క్ వేసుకోకండి మాస్క్ వేసుకోకండి ఆ జో బైడెన్ పెద్ద మాస్క్ వేస్తుంటాడు ఎప్పుడు చూసినా మాస్క్ వేసుకున్న వాళ్ళని ఆయన హేళం చేశాడు ఇంక్లూడింగ్ జో బైడెన్ అసలు నేను ఆరు నెలల నుంచి చెప్తున్నాను సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మాస్క్లు వేసుకోండి నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నాను మాస్క్ వేసుకుంటున్నానే ఇప్పుడు నా రూమ్లో ఎవరు లేరు కనుక నా స్టాఫ్ ఇదిగో దూరంగా ఉన్నారు కనుక నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను బయట ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరుంటే మేము మాస్క్లు వేసుకొని మాట్లాడతాం ప్రాణానికి హాని మీ కాలంకు ముందు మీరు ఎలా చనిపోతారని బైబుల్లో ఉంది సాలమని అన్నాడు మీ టైంకి ముందు మీరు ఎందుకు వెళ్ళిపోతారని సో ఎనీవే ప్రేఫర్ ప్రేఫర్ ప్రెసిడెంట్ ట్రంప్ సీలింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ వీ వాంట్ యూ టు బి హీల్డ్ వు వాంట్ యూ టు బి చేంజ్డ్ I told you October 2nd last year it is better you resign, otherwise you will be face impeachment. Impeachment outaranan, I ped. Narakum face chastaranan, face Whatever I told Mr. Trump you are facing, please it is time for you to slow down and turn to God and turn to the Lord for all miracles and for all change.

ప్రపంచంలో ఉన్న వారందరికీ ఫ్రీగా పంపించండి ఒక రూపాయి అవసరం లేదు గాడ్ బ్లెస్ యూ ఆ పుస్తకం చదివితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీరెంతో ప్రార్థన చేస్తారు నెక్స్ట్ ముప్పై మూడు రోజులు ఈ ఎలక్షన్ కొరకు ఎందుకంటే అమెరికాయే నాశనం అయిపోతే ప్రపంచం నాశనం అవుద్ది దేవుడు మన ప్రపంచాన్ని రక్షించినట్లు నాయకులను మార్చినట్లు ముఖ్యంగా ట్రంప్ ద్వారా జరుగుతున్న నష్టాలన్నీ ఆపినట్లు మీరు ప్రేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ